అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు అని అర్థమవుతుంది. వాస్తవానికి బడ్జెట్ సమావేశాలు జరగాల్సిన టైం కాబట్టి ఇప్పుడున్న ఈ సీరియస్ సిచ్యువేషన్స్లో ఈ బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాల ఏర్పాటు అంత మంచిదా కాదా అనే దాని మీద ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రచారం. వాస్తవానికి ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి, ఈ దిశగానే ఆలోచనలు కూడా జరిగినాయి. కాకపోతే ప్రస్తుతం ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒక్కరోజుకి మాత్రమే ఈ సమావేశాలను కుదించాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని అర్థమవుతుంది. ఓటాన్ బడ్జెట్ను ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయాలి అని చెప్పి ప్రభుత్వం యోచిస్తోంది. బడ్జెట్ ఆమోదంతోనే ఏప్రిల్ నెల ఉద్యోగ జీతాలు ఇతర ఖర్చులకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉండడంతో తప్పని పరిస్థితుల్లో ఒక్కరోజు సమావేశాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఒకే రోజున గవర్నర్ ప్రసంగం అలాగే బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం అన్నీ పూర్తి చేయాలి కాబట్టి ప్రస్తుతం సీరియస్గా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఒకవేళ రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడకపోతే అదే రోజు పోలింగ్ కూడా ఉంటుంది. పోలింగ్ కోసం 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు హాజరు కావాల్సి ఉండడంతో అదే సమయంలో ఓటాన్ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే ఈ వైరస్ ప్రభావం ముప్పు నుంచి కొంత అయినా బయటపడే ఆలోచనలో అధికార యంత్రాంగం ఉంది అనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రత్యేకంగా ఈ ఓటాన్ బడ్జెట్ సమావేశాలు మరో రోజు నిర్వహిస్తే మళ్ళీ ఎమ్మెల్యేలతో పాటు 56 మంది ఎమ్మెల్సీలు, వారి సిబ్బంది, ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అధికారులు అంతా మొత్తం అందరూ హాజరవ్వాలి కాబట్టి దీనిలో అసెంబ్లీలో భారీగా జనసమూహం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకవైపు పోలింగ్ పూర్తి చేసుకుంటూనే మరోవైపు అసెంబ్లీని నడపాలి అని చెప్పి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు అనేది కూడా అర్థమవుతుంది. చూద్దాం మరి ఒకరోజు బడ్జెట్ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది. కానీ ఇంకా సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి తప్పదు అందుకే ఈ డెసిషన్ తీసుకుంది ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.